తెలుగు సినిమా ఇండస్ట్రీలో వారసులహా ఎప్పటి నుండో వస్తున్నదే సినిమా వారసత్వం మాత్రం ఎవరైనా ఇవ్వగలరు కానీ పద్ధతులు అలవాట్లు అన్నీ స్వతహాగానే అలవాటవ్వాలి అలాంటి ఒక హీరో అతడి వారసత్వాన్ని అందుకున్న అప్కమింగ్ హీరో గురించి ఇప్పుడు తెలుసుకుందాం టాలీవుడ్ సూపర్ కపుల్ శ్రీకాంత్ ఊహా సినిమాల్లో కలిసి నటించి పెళ్లి చేసుకుని ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చారు శ్రీకాంత్ మరియు ఊహా ఇద్దరు కూడా ఎంతో అనుకువగా పద్ధతిగా ఉంటారనేది టాలీవుడ్ టాక్ మరి ఇంత పద్ధతైన కుటుంబంలో పుట్టిన వారి పిల్లలు కూడా అలాగే ఉంటారు కదా శ్రీకాంత్ పెద్ద కొడుకు రోషన్ ఇప్పటికే తెలుగులో నిర్మలా కాన్వెంట్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన సంగతి అందరికీ తెలిసిందే సినిమా పెద్దగా విజయం సాధించకపోవడంతో దాంతో శ్రీకాంత్ ఊహ కాస్త నిరాశకు గురై రోషన్ భవిష్యత్తు గురించి బెంగపడ్డారట కానీ సినీ విమర్శకులు మాత్రం శ్రీకాంత్ కొడుకు రోషన్కి హీరో అవ్వడానికి అన్ని లక్షణాలు ఉన్నాయని సమయం ఇంకా ఉందని భావించారు కానీ లుక్స్ పరంగా ఆకట్టుకున్న రోషన్ నిర్మలా కాన్వెంట్ తర్వాత బిజీగా వరుస సినిమాలు చేస్తాడని అందరూ భావించారు కానీ రోషన్ నిర్మల కాన్వెంట్ సినిమా తర్వాత ఏ సినిమాకి కమిట్ అవ్వలేదు శ్రీకాంత్ రోషన్ కాంబినేషన్ లో సినిమా వస్తుంది అనే వార్తలు కూడా వచ్చాయి అయితే అందరికి షాక్ ఇస్తూ రోషన్ అమెరికా వెళ్లిపోయాడు రోషన్ అమెరికా వెళ్లి డిప్లొమా కోర్సులో జాయిన్ అయ్యాడు మరో రెండు సంవత్సరాల వరకు ఇండియా తిరిగొచ్చేది లేదని తల్లిదండ్రులకు తెగేసి చెప్పాడట రోషన్ అమెరికాలో తెలిసిన వారి సహాయంతో పార్ట్ టైం జాబ్ చేస్తూ తన ఖర్చులకు తానే సంపాదించుకుంటున్నాడు రోషన్ కూడా తన తండ్రి వలె సొంతంగా తన కాళ్ల మీద నిలబడాలని అనుకుంటూ ఆ దిశగా అడుగులేస్తున్నాడు అందుకే అమెరికా వెళ్ళి సినిమాకు సంబంధించిన కోర్సులు చేస్తున్నాడు అది కంప్లీట్ అయ్యాక ఫ్రెష్ గా సినిమాల్లోకి అడుగు పెడతాడని సమాచారం శ్రీకాంత్ మరో కొడుకు రోహన్ కూడా టాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమయ్యాడు మూడు భాషల్లో తెరకెక్కుతున్న ఒక హారర్ సినిమాలో రోహన్ కీలకమైన పాత్రను పోషిస్తున్నాడు శ్రీకాంత్ కొడుకులు ఇద్దరూ తండ్రి వారసత్వాన్ని కంటిన్యూ చేయడానికి సిద్ధమైపోయారు ఇక కూతురు బాస్కెట్బాల్ ప్లేయర్ గా సెటిల్ అవుతుంది రుద్రమదేవిలో చిన్ననాటి అనుష్క పాత్రలో నటించింది